హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో నో సిగ్నల్ కంప్లైంట్ గురించి అయితే చెప్పబోతున్నారు. మీకు మీరు పూర్తిగా వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకేనండి. కస్టమర్ ఫోన్ చేసిన తర్వాత అండి, నేను కస్టమర్ ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ మీరు చూస్తున్నట్టయితే సెంటర్ మీకు చూస్తున్నట్టయితే బెండ్ ఉంది. చూసారా, బెండ్ అయితే చాలా ఎక్కువ మీకు డ్యామేజ్ అయింది. కోతులు ఏం చేస్తాయంటే పైకి ఎక్కి ఎలా ఎటు ఇటు ఊపుతూ ఉంటాయన్నమాట, మీకు దానివల్ల డిష్ అనేది బెండ్ అయిపోతుంది. అలాగే చాలా అయితే నేను అలాగే మీకు డిష్ బెండ్ చూశానండి, కోతులు పాడు చేయడం డిష్ చూశాను, ఎక్కువ చూశాను నేను. అందుకే ఈరోజు అయితే మీకు ఈ వీడియో చూపిద్దామని చెప్పి నేను అక్కడ వీడియో తీయడం జరిగింది. వీడియో తీసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కింద మీరు చూసినట్టయితే చూసారు కదా, షర్ట్ చాలా అయితే పాడు చేస్తాయండి. అది ఎడిటి వచ్చినా కావచ్చండి, అంటే మీకు మామూలుగా ఇక్కడ అయితే ఎగ్జాంపుల్గా చూపిస్తాను. మనం మ్యాక్సిమం ఇక్కడ మీరు ఎప్పుడైతే వాటికి దూరంలో మీకు అందుబాటులో లేనంత దూరంలో వాటి డిష్ యాంటీని అయితే ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్ అయితే నేను చెప్తాను మీకు. ఓకేనండి. డిష్ అయితే నేను బెండ్ అయితే తీస్తానండి. తీసిన తర్వాత అక్కడ సిగ్నల్ అయితే పెట్టడం జరిగింది. యథావిధిగా సిగ్నల్ అయితే వచ్చింది. కొంచెం కష్టం అండి, కొంచెం మ్యాక్సిమం మీకు ఆ బెండే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటే వచ్చేస్తుందండి. ఇంకా బెండ్ ఎక్కువ దారుణంగా కొంచెం పాడు చేసే ఉంటాయండి. అలాగే అక్కడైతే మీకు డిష్ బెండ్ రాకపోతే సిగ్నల్ అయితే మీకు రాదండి. ఓకేనండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను మొత్తం డిష్ బెండ్ అయితే తీసేసి సిగ్నల్ అయితే అదేదిగా పెట్టేసి చూసారు కదండి మీరు వీడియో. నేను అక్కడ డిష్ యాంటీ దగ్గరికి వెళ్ళి చూపించాను మీకు. డిష్ అయితే మీకు ప్లేట్ అయితే మీకు డిష్ ప్లేట్ అయితే మీకు మామూలు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను. అక్కడ ప్లేట్ మీరు చూసినట్టయితే డిష్ సెంటర్ అయితే బెండ్ అయిపోయిందండి. కోతులు అయితే పాడు చేస్తాయండి. అంటే ఒక చోటనే కాదు, మ్యాక్సిమం ఎప్పుడైనా సరే ఏదైనా సీరియల్ అయితే మీకు ఈ కోతులు పాడు చేయడం అయితే డిష్లు అయితే ఎక్కువ జరుగుతుంటుంది. మీకు ఎప్పుడైనా సరే నో సిగ్నల్లాగా కోతులు పాడు చేస్తున్నాయి అనుకుంటే ఆ ఏరియాలో మ్యాక్సిమం మీకు వాటికి అందనంత దూరంలో మీకు డిష్ ఇన్స్టాలేషన్ చేసుకోవడం అయితే బెటర్ అని చెప్తాను. మీకు నో సిగ్నల్ కంప్లైంట్ అనేది చాలా రకాలు అయితే ఉంటుందండి, అందులో ఇది ఒకటే అండి ఈరోజు మీకు చూపించింది. కస్టమర్ అయితే నాకు కాల్ చేశారండి. కాల్ చేసిన తర్వాత వెళ్ళి చూశాను. వెళ్ళి చూస్తే డిష్ యాంటీనా మీకు ఇలాగ పైకి ఇలాగ ఉందన్నమాట. ఉండడం వల్ల ఏంటని చూస్తే, సార్ ఏంటంటే మీకు కోతులు ఇక్కడ వస్తాయంటే చాలా వస్తాయండి బీపసంగాని కస్టమర్ అయితే నాకు చెప్పడం జరిగింది. ఓకేనండి. ఇలాగైతే మీకు నో సిగ్నల్ కంప్లైంట్లో చాలా రకాలు అయితే ఉంటాయండి, అందులో ఇది ఒకటి నో సిగ్నల్ కంప్లైంట్ అనేది. కోతులు పాడు చేయడం వల్ల సిగ్నల్ అయితే మీకు పోయడం పోవడం అయితే జరిగింది. ఓకేనండి. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నో సిగ్నల్ కంప్లైంట్ అనేది కోతుల ద్వారా అయితే మీకు నో సిగ్నల్ కంప్లైంట్ అయితే వచ్చింది. ఓకేనండి. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే అర్థమైంది. అండ్ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.